మీరు 1996 నుంచి అంటే దాదాపుగా 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం తర్వాత దాదాపుగా మీరు 2014 వరకు 2014 96 నుంచి 2014 వరకు చూస్తే మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు అంటే అధికారంలో ఉండండి తర్వాత ప్రతిపక్షంలో ఉండండి మీరు ఏ పదవి లేకున్నా మీరు ట్రబుల్ షూటర్ గానే చాలా ఐ యామ్ సారీ ఐ యామ్ నాట్ ఎ ట్రబుల్ షూటర్ అంటే పార్టీ మీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గానే ఉన్నారు మీరు కొంత అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ రోల్ చేశారు తెలుగుదేశం పార్టీకి రచన కౌశంగా నిలిచినాను నాయకునికి అండగా నిలిచినాను ఇయాలా మా అనంతపురం ఇప్పుడు ఇప్పుడు అనంతపురం కడప జిల్లా లోపల ఘోరంగా హత్యలు జరుగుతూ ఉంటే అక్కడికెళ్ళి నా క్యాడర్కు నేను ధైర్యం ఇచ్చుకున్నాను అది అటువంటి అటువంటి నాయకులు మీరు కానీ ఇప్పుడు బీజేపీలో మిమ్మల్ని అంటే వాళ్ళ మొదటి నుంచి మీరు బీజేపీ కాదు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళారు అనుకోని పరిస్థితుల వల్ల కానీ ఇక్కడ కొన్ని మీకు పరిమితులు ఉండటం మూలన మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెద్దగా ఉపయోగించుకోవట్లేదు లేకపోతే లేదనేటువంటి భావన చాలా మందిలో ఉంది అది పక్కకు పెడితే నేను నేను మొట్టమొదట విద్యార్థి దేశంలో ఏబీవీపీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కావడానికి నేను ఒక ఫౌండర్ మెంబర్ అదే కాకుండా జనసంఘలో ఉన్నాను కాన్పూర్ సెషన్ జనసంఘ కూడా అటెండ్ చేశాను అంటే నా మూలాలు అక్కడనే ఉన్నాయి అంటే మీరు కంఫర్ట్ గా ఉన్నారు ఇప్పుడు పార్టీలో కంఫర్ట్ గా అంటే ఇప్పుడు నేను ఒకటి పార్టీ ఇవాల నేను ఇప్పుడు ఒక 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 నేను నా ఆలోచన ఒకటి ఉందండి నేను వాళ్ళనన్న అంటే ఒక పంతా తీసుకొని పోయే ప్రయత్నం చేయాలి నేనన్నా వాళ్ళ మార్గంలో నేనన్నా పయనించాలని నిర్ణయానికి వచ్చే ఇప్పుడు కానీ ఒక వాదన ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీల దశ దాటిపోయింది కేవలం ప్రాంతీయ పార్టీలదే రేపొద్దున హవా ఎక్కడైనా కూడా అనేటువంటిది మీరు దాటిపోయిందని మీరు అంటున్నారు మన్ననే ఒక మన్ననే అస్సాంలో ఏమైంది అస్సాంలో దాదాపుగా అక్కడ మీరు ఏంటంటే ఒక్కటి ఇంకొకటి దేశంలో ఎక్కడలే అంటే 30 ఏళ్ల తర్వాత ఒక బీజేపీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి వచ్చింది కదా నేషనల్ పార్టీ కదా అదే అయిపోయిందండి ఈ 2 సంవత్సరాల్లో చూసినట్టు బీహార్ ఎన్నికలు కానీ పశ్చిమ బెంగాల్ మా ఓట్ పర్సంటేజ్ పెరిగింది ఇంకా అది అంటే ఇంకేముంది ఇంకో ఇప్పుడు ఒక కేరళ అన్నిట్లో మా ఓటర్ పర్సంటేజ్ ఒక్క తమిళనాడు తప్పిస్తే కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ బ్రహ్మాండంగా మీరు ఎప్పుడైనా ఎందుకు పోయినసారి అస్సాంలో ఎంత ఉన్నది మా పర్సంటేజ్ ఇవాళ మేము అధికారులు రాగలిగినాం కదా మాకు ఇవాళ 10 ఉందంటే 40-60 అంతకు మాకు ఈజీ ఇవాళ 10 లేనాడు 1-2 అర్థం ఉన్నప్పుడు అది వేరే విషయం ఇవాళ 10 ఉంటే దాన్ని మలుచుకొని పోయే శక్తి పార్టీకి ఉంటుంది ఇలా ఒకటి ఇప్పుడు రేపు కొన్ని విధానాలు రేపు ప్రభుత్వం చేపట్టే విధానాలు ప్రజల లోపల ఆలోచన రేకెత్తింపజేస్తాయి ఆ ఆలోచన రేకెత్తించి ఇలా దేశ సౌభాగ్యం కోసం ప్రజల ఆలోచన ఒకవేళ వస్తే సునాయాసంగా మొత్తం మళ్ళీ స్వీప్ ఉంటుంది రేపు 2019 బీజేపీకి అది అది జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు స్థాయిలో ఖచ్చితంగా వస్తుందండి మేము మీరు చూస్తారు కదా ఇలా ఈయన చేస్తే అవినీతిని బయట పెట్టేస్తే కారు అంటే ప్రభుత్వ వ్యతిరేక వల్ల మీ ఉద్దేశంలో కారు పరిగెత్తా ఉంది స్పీడ్గా కానీ అనుకుంటున్నారు కాదు పరిగెత్తా ఉందని నేనే చెప్తున్నా స్పీడ్గా కానీ దాంట్లో మొత్తం కరప్షన్ ఉంది ఒక్క మూల గట్టిగా కరప్షన్ మూల ఒక్కటి టైర్కు తగిలింది ఎక్కడిదక్కడ కారు ఇప్పుడు కేసీఆర్ పట్ల చాలామందికి అంటే ఒక అసూయ ద్వేషం చాలా పార్టీల్లో వ్యక్తమవుతుంది అనేటువంటిది కూడా ఒకటి వస్తుంది ఎందుకంటే ఆయన చాలా ఇప్పుడు ఒక సహచరుడిగా ఉండి మామూలు ఆయన ఒక రాష్ట్ర చరిత్రలో నిలబడిపోయి తెలంగాణ మీరు చెప్పండి మీరు ఆయన ఇది 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 చేసిండు ఫలానా రాష్ట్రానికి మేలని తెలంగాణ సాధించడమే గొప్ప ఆయన కదా సాధించింది అదే చెప్తున్నాను నేను మొట్టమొదటి నేను అంగీకరించడం లేదు ఆయన ఎప్పుడైతే విరమించిండో ఖమ్మం జిల్లాకు పోయి అప్పుడు మీరు నిమ్మరసం ఏదైతే ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చిన చూసినరా ఇట్లు లాక్కొని తాగేసిండు తాగేసాక ఇక్కడ ఇట్లా ఉవ్వెత్తున ఉస్మానియా సీట్లో పాడేగట్టిండ్రు పాడేగట్టే వాళ్ళకి వచ్చి నిమ్స్లో పడ్డాడు నిమ్స్లో టోటల్ పారెంటల్ న్యూట్రిషన్ అంటే ఆహారాన్ని వేన్ ద్వారా ఎక్కివేయడం వలన ఆయనకి ఎలాంటి అది లేదు అట్లాగా 6 నెలల సంవత్సరం ఉన్నాను ఉంటుండే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదో చేసిండు ఆయనది అనేది తప్పు ఇంకా రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఉద్యమం వేరే రాజకీయం వేరే రాజ్యాంగ ప్రక్రియ వేరే ఇవాళ 17కు 17 కలిసిన తెలంగాణ వచ్చేది కాదు
అది రాజ్యాంగ ప్రక్రియలు ఎప్పుడు సాధ్యమైతది? రెండు జాతీయ పార్టీలు ఏకమైనే కాబట్టి అది సాధ్యమైంది. రేపొద్దున భవిష్యత్తులో అంటే టిఆర్ఎస్ ను ఓడించడానికి మళ్ళీ రెండు జాతీయ పార్టీలు ఏమైనా కలిసే అవకాశం ఉందా? అది అది ఏమీ దాని గురించి ఆలోచనలు నేను చెప్పేటంత గొప్పోని కాదు. కానీ ఇప్పుడు అది అటువంటిది ఆలోచన ఆలోచన అయితే ఇప్పటికి ఏం లేదు కదా. మేము కాంగ్రెస్ తోనే కలిసే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు నేను ఒక్కటే ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఎప్పుడైనా సరే మేము ఒకటే ఒకటి, ఎన్టీ రామారావు మీకు తెలుసు నాకు తెలుసు, 2000 అంటే అది 1984లో ఆయన ప్రభుత్వానికి కూలదోసినప్పుడు 85లో ఎన్నికలు జరిగితే ఉవ్వెత్తున విపరీతమైన మెజార్టీతోటి అంటే ఎన్టీ రామారావు గెలిచిండు. ఆయన మంచి బ్రహ్మాండంగా పాలసీలు ఉన్నాయి, నీతివంతమైన పాలన ఇచ్చిండు, ప్రజారంజకంగా పాలించిండు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పాలించిండు, నేషనల్ ఫ్రంట్ పెట్టిండు. కానీ ఏమైంది? 89 వస్తే ఆయన కూడా సీట్లు ఎన్ని ఉన్నాయి? సీట్లు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా ప్రతిపక్షం లేనంతే కదా. అటువంటిది ఇలా ఇన్న ఇది ఒక ఒక అంటే స్వార్థపరులను మీద ఒకసారి నేను ఒక్కటే చెప్తున్నాను, ఈయన ఎంబడి పోయిన వాళ్ళంతా స్వార్థపరులే కదా. వాళ్ళు ఏమని చెప్పినారు? నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పోతున్నా అన్నాడు. ఒక్కరిని వచ్చి చెప్పమని చెప్పాను నా నియోజకవర్గంలో, అరే నేను ఆ పార్టీలో చేరినందుకు నేను మీకు ఇది చేసినా అని చెప్పి ఒక్క నాయకుని చెప్పమని చెప్పి ఒక్క ఎమ్మెల్యేను డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేను వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ బిజినెస్లకు, వాళ్ళ లాభాలకు, వాళ్ళ లాలూచీలతోటి పార్టీలు మార్చి అటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈయన ఎంబడి గట్టిగానే ఉంటారని ఎట్లా చెప్తారు? వాతావరణం మారింది అనుకోండి, ఈయన కారుకు టైర్ పంక్చర్ అయింది అనుకోండి, వెంటనే దుంకి బయటపడతారు. ఒక ఆలస్యంగా ఒక్క నిమిషం చేయరు. ఇంకొకటి, ఆ పార్టీలనే ముసలం ముర్తది, కుతకుతలాడుతూ ఉంది. ఎలాంటి అధికారం లేని మంత్రివర్గంలో ఎంతమంది ఆయన అన్యాయంలో ఆయనను హర్షిస్తున్నారు, ఆయన పాలనను. ఇలా అటువంటిది అది ఈ ప్రజాస్వామ్యంలో దేనికైనా ప్రజలు సుప్రీం. ఈ నాయకులు పార్టీలు మారవచ్చు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చాలా విజ్ఞానవంతులు, విఘ్నులు వాళ్ళు రేపు 2019 లోపల వాళ్ళ విఘ్నత ప్రదర్శిస్తారు. ఇలా మా ముందున్నది ఒకటే, ఇవాళ కేంద్రంలో ఇలా మావన్నేమో స్కీములు కేంద్రంలో మావన్నీ స్కీములు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రశేఖర్ అవన్నీ స్కాములు. ఏమి మా స్కీములు మేము ప్రజల దగ్గరకు తీసుకుపోతాం, ఈ స్కాములన్నింటినీ బయట పెడతా. అది నేనే అంటే ధైర్యంగా ముందుకు పోయేటోని కాబట్టి నేనే బయట పెడతా, ఈ ప్రభుత్వం భర్తా ఈ అవినీతిని అంతం చేస్తా. కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీలో మీతో అంత అంటే మీ రిలేషన్ పెద్దగా ఉన్నట్టుగా కనపడలేదు. జనం కూడా అనుకున్నారు చాలా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు వచ్చారు, లక్ష్మణ్ గారితో మీకున్న అనుబంధం అంటే రేపు భవిష్యత్తులో మీరు సీనియర్ నేతగా ఈ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన మీ నుంచి సలహాలు సూచనలు మీ తీసుకుంటున్నారు? ఒకటే అండి, నా 35 ఏళ్ళ రాజకీయ జీవితం, నా అనుభవాలు అక్కడ రూలింగ్ పార్టీలో కానీ మంత్రిగా కానీ ప్రతిపక్షంలో ఒక డిప్యూటీ లీడర్గా కానీ ఉద్యమంలో ఉన్న నా అనుభవాలను కానీ ప్రజలతో ఉన్న అనుబంధాలను కానీ ఒక ప్రజా నాయకునిగా నేను ఎమ్మెల్యేను అది ఇది అంటే కూడా ఒప్పుకోను. నేను ప్రజలకు అంటే మధ్య నుండి ప్రజల కోసమే పనిచేసిన ఒక వ్యక్తిగా నా సలహాలు సూచనలు తీసుకోవాలనేది నా ఆకాంక్ష, నాకు స్వార్థం కోసం కాదు. ఇక నా కిషన్ రెడ్డి గారితో ఎలాంటి అది లేదు, లక్ష్మణ్ గారితో అంటే నేను మాట్లాడుతున్నాను. రేపు రాబో ఎప్పుడు అసెంబ్లీ జరిగినా స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాటజీ లోపల ఇలా నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నాను, ఆ స్ట్రాటజీ లోపల ఖచ్చితంగా పార్టీకి సరైన సూచనలు, సరైన సలహాలు, సరైన స్ట్రాటజీస్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడిదక్కడ అడుగడుగున వీళ్ళని కడిగి పారేస్తాం. వీళ్ళ అవినీతిని కానీ, వీళ్ళ అసమర్థతను కానీ, అవగాహన రాహిత్యాన్ని కానీ వీళ్ళని కడిగి పడేస్తాం పార్టీ. ఇలా మేము ప్రజలకు చేరువవుతాం. ప్రజలకు ఈరోజు కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులను కూడా ఇలా హౌసింగ్ డబ్బు ఇచ్చినామండి, ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం లేదండి ప్రభుత్వం? పాపము పాత వాళ్ళు చాలామంది ఇండ్లు కట్టుకొని 3 రూపాయల మితికి, 4 రూపాయలు, 5 రూపాయల మితికి బిల్స్ చెల్లించలేని పరిస్థితి ఉంటే ఇలా ఈ ప్రభుత్వానికి అరే ఎకరాలు అమ్ముకుంటున్నారు? అసలు శాసనసభ ఎక్కడ? తెలుగు రాష్ట్రాలు అసలు శాసనసభ సరిగైన ఇప్పుడు నడవలేని పరిస్థితి. నేను ఇప్పుడు ఏమన్నానండి, శాసన వ్యవస్థను ధ్వంసం చేసిండు,
ఎగ్జిక్యూటివ్ను గుప్పిట్లో పెట్టుకొని దాన్ని కోసం చేసిండు. ఏదైతే మీడియా ఉందో ఫోర్త్ ఎస్టేట్ ఉన్నది దాన్ని పూర్తిగా నియంత్రించేసేసిండు. ఇది ఒక తెలంగాణ న్యాయ వ్యవస్థ అంటే అది ఒక్కటి మిగిలింది. దానికి నేను న్యాయస్థానానికి పోతే నన్ను తప్పు పట్టి నా అంటే నాకుండే హక్కును ఇవాళ ప్రశ్నించే కాడికి వచ్చేసి నా మీద దాడులకు పురికొల్పుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది చాలా తీవ్రమైన విషయము. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాటుతాము. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన గురించి 29 రాష్ట్రాల్లో ప్రజలకు తెలియజేసే విధంగానే నా చర్యలు ఉంటాయి. జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది యాజ్ ఏ అపోజిషన్ పార్టీ? జగన్ గారి పరిస్థితి కొన్ని కొన్ని విషయాలు నాకు అసలు ఏం అర్థం కావడంలే. ఆయన మనస్తత్వం ఎవడన్నది పోయి ఆర్గ్యుమెంట్ పెడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సంగతి తెలుస్తాను అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏంటండి, ప్రజలు రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ లైక్ దాట్. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ బికెమ్ ఎ చీఫ్ మినిస్టర్. పాత ఎర్రటి ఎండలో రాజమండ్రి పోయేటప్పటికి బట్టలో నుంచి సగలు వచ్చి నీ రక్తం చిత్తట్టు.